గురువు దగ్గరికి వెళితే సుఖ సంతోషాలు లభిస్తాయా ఒకసారి పరిశీలించి చూడండి వేదాల్లో దుఃఖాలు ఎక్కడ ఉపయోగించబడ్డాయో అది సుఖం కోసమే జరిగింది మిగిలిన పవిత్ర గ్రంథాల్లో సంతోషం అనే పదం ఎక్కడ ఉపయోగించబడిందో అది ఆనందం కోసమే సరదా అనేది సంతోషం కాదు కానీ దాన్ని మనం ఆనందం అని పిలుస్తాం కాబట్టి మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు దుఃఖం రాదు సుఖం కూడా లభించదు కానీ శాంతి లభిస్తుంది ఆనందం మీలోనే ఉంది గురువుతో ఆ ఆనందం లభిస్తుందా మీలో ఆనందం తీసుకుని వచ్చారు అలాగే మనం దుఃఖాన్ని కూడా తీసుకొని వచ్చాం వాటిని తీసుకొని వచ్చి మనలో పెంచి పోషించేది మనమే కాబట్టి గురువు శాంతిని మాత్రమే ఇస్తాడు ఆత్మ ఆనందాన్ని ఇస్తాడు మీ యొక్క సుఖదుఖాల యొక్క అపోహలు తొలగిపోతాయి అపోహలు పోతే వాస్తవం అర్థమవుతుంది ఇంకో విషయం ఏమిటంటే అర్పించడం ద్వారా చూడండి ఎవరో ఒక గురువుగారు చెప్పారు చూడండి బ్రదర్ మీరు కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు ఆ కార్ దారి మధ్యలో చిన్న ట్రబుల్ వలన రిపేర్ వచ్చింది అది ఎలా రిపేర్ చేయాలో మీకు తెలిస్తే అప్పుడు నిరభ్యంతరంగా చేయవచ్చు కానీ దాన్ని ఎలా పరిష్కారం చేయాలో తెలియకపోతే దాన్ని చేయవద్దు మెకానిక్ దగ్గరకు తీసుకుని వెళ్ళాలి దాన్ని చక్కదిద్దుకోగలిగితే మంచి విషయమే అలాగే జీవితం అనే వాహనాన్ని చక్కదిద్దుకోలేకపోతే గురువు వద్దకు వెళ్ళండి ఆ గురువు చేసే పని ఒకటే మన యొక్క అసహన చక్రాన్ని అసహన చక్రాన్ని తొలగించి సహనం అనే చక్రాన్ని ఎక్కించడం జరుగుతుంది ఆ గురువు మీ జీవిత పరిస్థితిని చక్కదిద్దేందుకు చూస్తారు సందేహం అనే అడ్డంకి గురువు లేకుండా పోదు గురువు ఆ సందేహం అనే దాన్ని మాత్రమే తొలగిస్తారు